Right. Start timer. Our loving Heavenly Father, thank you for this day. Lord, help us to understand and praise you as we are going to begin our lyric writing workshop. Lord, Amen. Wonderful. Thank you. Thank you. Okay. మనం డైరెక్ట్ గా పాఠంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనది చాలా తక్కువ టైం. 8:30 దాటిన తర్వాత ఎవరికైనా పనులు ఉన్నాయా ఈరోజు స్పెషల్గా? కొంచెం అంటే 8:30 దాటుకున్న తర్వాత ఒక పావు గంట బయటకు వెళ్ళొచ్చు అనేసి ఎక్స్ట్రా అంటే అప్పుడు మీరు లీవ్ అయిపోవచ్చు. యోనాథన్ మీకు నీకు ఏమైనా ఉందా పని? అబ్బా వండర్ఫుల్ అయితే 10 వరకు కూర్చోవచ్చు మనం యోనాథన్ కోసం. యోనాథన్ మరి మీ ఫ్రెండ్స్ ఎవరికో చెప్పాను అన్నావు ఎవరు? రైట్ నాన్న, ఓకే వండర్ఫుల్. మరి మొన్న కొంతమంది ఇంట్రడక్షన్స్ మనం వినలేదు, చాలా మంది విన్నాం. కుషాల్ గారు చెప్పారా? కుషాల్ గారు చెప్పలేదు, ప్రాప్తిత చెప్పలేదు. కాబట్టి గబగబా వినేద్దాం. వాళ్ళు కూడా వినేసిన తర్వాత, ఎందుకంటే అందరివి రికార్డ్ చేస్తున్నాం, 30th నాడు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ మనం షేర్ చేసుకుంటాం. ఓకే ప్రాప్తిత స్టార్ట్ చేస్తావా నువ్వు? ఓకేమా, తర్వాత కుషాల్ గారు రెడీగా ఉండండి. ఎస్ అమ్మా. చేస్తున్నాను జయంతిలో, హైదరాబాద్ లో ఉంటాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు పాటలు రాయలేదు, పాడడం చిన్నప్పటి నుంచి చర్చ్ లో చాలా అలవాటు కానీ రాయలేదు. అంకుల్ స్టేటస్ లో అమ్మ చూసిందంట లిరిక్ రైటింగ్ ఉందని. అమ్మ చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, జాయిన్ అవుతే నేను రాయొచ్చు అని జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ కుషాల్ గారు. మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. వందనాలండి పాస్టర్ గారు. వందనాలండి. నా పేరు కుశల్ కుమార్ అండి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను ఆనంద్ బాబు గారి కొలీగ్ని అండి. వాళ్ళ ఇంటికే వచ్చి చూస్తున్నాను. సో సార్ నన్ను ఇన్వైట్ చేశారండి, ఆనంద్ బాబు గారు ఇన్వైట్ చేశారు ఒకసారి రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. సో గత వారం రోజులుగా నేను చూస్తున్నాను, బట్ నాకు పాటలు పాడటం నేర్చుకోవాలని ఆశ ఎక్కువ అనమాట. పాటలు పాడటం అనేది ఏంటంటే చర్చిలో అందరితో కూర్చొని అటు ఇటు చూసుకుంటూ వాళ్ళతో పాటు నోరు అలా కదుగుతూ ఉంటాను. బట్ ఆనంద్ బాబు గారు చెప్పారు నేర్పుతున్నారు అని చెప్పేసి, దానికోసం నేను వచ్చాను. కానీ పాటలు పాడటం కూడా నేర్పిస్తున్నారు, కూర్చోండి అని అన్నారు. మొన్న కూర్చున్నాను, కూర్చున్న తర్వాత ఇది కాదండి నాకు ఇంపార్టెంట్, నాకు అది కావాలి, నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి పాటలు పాడటం అనేది నేను సార్తో అన్నాను. కానీ నిన్న పాస్టర్ గారి క్లాస్ విన్న తర్వాత మరి మనసు మార్చుకున్నాను. సో పాటలు పాడటమే కాదు పాటలు రాయడం ఎంత ఇంపార్టెంట్ అనేది నిన్న సార్ ఇంట్రడక్షన్ క్లాస్ తోటి అయింది. అందుకనే ఈ రోజు కూడా వచ్చి ఇక డైలీ కూర్చుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. వండర్ఫుల్. నేను పాస్టర్ గారు మీకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు ఏంటంటే ఇంతమందిని కలిపి ఈ విధంగా నడిపించడం అనేది, నేను నా చిన్నతనం నుంచి నేను పాస్టర్స్ మధ్యలో పెరిగానండి, కానీ ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఎక్కడ క్రియేట్ అవ్వడం నేను చూడలేదండి. మీకు మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకసారి నేను నర్సాపురంలో తెల్లవారుజామున బస్టాండ్ వెళ్తున్నాను, చీకట్లో వెళ్తున్నాను, రోడ్డు పక్కన ఒక ఋషి ఇలా కమండలం అవన్నీ పట్టుకొని ఉన్నాడు, దండం మీద చేయి పెట్టి తపస్సు చేస్తున్న భంగిమలో ఉన్నాడనమాట. ఒక అంటే ఒక దాన్ని అతను ఏమో సాధు. అప్పుడు వాకింగ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇలా వంగి దండాలు పెడతానండి. నేను చూస్తాను ఆ వంగి దండం పెట్టినప్పుడు ఆయన ఏమంటారు తెసండి, కృష్ణార్పణం అంటానమాట. అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను, ఎవరైనా థ్యాంక్స్ చెప్పినా నన్ను ఎప్రిసియేట్ చేసినా
ఏసార్పణం అంటారట. అంటే మీ థ్యాంక్స్ అయినా మీ అప్రిసియేషన్ ఏదైనా యేసుక్రీస్తే అర్పించేస్తాను, ఎందుకంటే అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేని విషయం, ఆయనే చూసుకుంటాడు అంతా. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా చెప్పని వాడు ఉన్నారా? మొన్న ఇంకొకళ్ళు ఇద్దరు ఎవరో మిగిలిపోయినట్టు జ్ఞాపకం. సరే రాజేష్ గారు, ఇది నేను ఒక మాట అన్నారు ఈరోజు అనుకుంటాను, మీరు నిన్న వాక్యం చెప్పేటప్పుడు 30% మీరు సిద్ధపడింది, 70% పరిశుద్ధాత్ముడు ఆ క్షణానికి మీ నోటి నుంచి పలికించాడు అని అన్నారు. రాజేష్ గారు ఎందుకు అలాగ అన్నారు చెప్పండి సార్. ఎస్ అండి, ఎందుకంటే మీ నోట్స్ అయితే అక్కడ వేరేగా ఉంది, కానీ మీరు ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నట్టు మాకు కనపడుతుంది. మీ మాటలు అంటే దాంట్లో ఎక్కడ మీకు ఏ లాభం అండి ఇవన్నీ చేయడం వల్ల? చెప్పండి పాస్ గారు, మీకు ఏంటి లాభం? ఏ లాభం లేదు, ఓన్లీ దేవునికి మహిమ కొరకే. సో మీ కమిట్మెంట్ చూస్తుంటే 70% మీకు ఆత్మదేవుని యొక్క ప్రోత్సాహంతోనే జరుగుతుంది. మీరు సిద్ధపడింది ఒకవేళ ఆ టెక్స్ట్ అది తీసుకున్నది, లేకపోతే బైబిల్ రిఫరెన్సెస్ తీసుకున్నది, ఓ 30% అవ్వచ్చేమో, కానీ దేవుని యొక్క నడిపింపు మాత్రం సంపూర్ణంగా మీ మీద ఉందండి. ఆత్మ కుమ్మరింపుతోనే మీరు మాట్లాడతారని నేను గ్రహిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడ సిస్టర్ ఉన్నారమ్మ, మీ పేరు రీనేమ్ చేయలేదు, క్యూకామ్ బిటిడి అని ఉంది. మీ పేరేంటమ్మా? నా పేరు అపర్ణ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మా అమ్మ, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి అమ్మా, మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. రాజేష్ గారు, మిమ్మల్ని కొంచెం కోహోస్ట్ చేస్తాను, ఎవరినైనా రీనేమ్ చేయడం చేస్తూ ఉండండి కొంచెం. ఓకే ఓకే, అంటే కొంచెం అనుకోకుండా మ్యూట్ అన్మ్యూట్ అయిపోతాం, వెంటనే వాళ్ళని మ్యూట్ చేయడం. అలాగే చెప్పండి అమ్మా అపర్ణ గారు. నేను డైలీ ఎనర్జీలో గ్రూప్ మెంబర్ నేనండి. నేను కూడా సిహెచ్ వరప్రసాద్ గారు ఉన్నారు కదా పాస్టర్ తునిలో, వాళ్ళ ఆయన మా చిన్నాంగ్ గారు అవుతారు. అమ్మా మీరు యుఎస్ఏ లో ఉంటారు, మీరేనా? హైదరాబాద్ వచ్చేసామండి మేము రీసెంట్ గా. అంటే నేను అప్పుడప్పుడు సాంగ్స్ రాసేదాన్ని, బట్ అవి ఎంతవరకు అనేది నాకు సరిగ్గా తెలియదు. కొంచెం బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఇది చూసిన తర్వాత జాయిన్ అయ్యాను. అమ్మ మీరు రాసుకున్న పాటలు మీద ఉన్నాయా, పారేశారా? లేదండి, ఒక బుక్ పెట్టుకుని అందులో స్టోర్ చేస్తాను. బట్ ఏమైనా తప్పులు రాస్తానేమో కాన్ఫిడెన్స్ లేదు. సో ఇప్పుడైతే ఇప్పుడు ఇది చూడగానే నాకు నేర్చుకోవాలి, ఏం చెప్తారో విందామని నేను జాయిన్ అయ్యాను. అమ్మ నిన్నటి క్లాస్ విన్నారా? నిన్నటి యూట్యూబ్ లో విన్నానండి, మొన్నటి ఇంట్రడక్షన్స్ అన్ని కూడా. ఓకే, అయితే మీ లిరిక్ రైటర్స్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ ఒకటి పెట్టాం, ఆ గ్రూప్ లో మీరందరూ చేరితే మీకు రాజేష్ గారు పాటలు కొన్ని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు. ఆ లిరిక్ రైటింగ్ విధానం మీరు చూడాలి, చూస్తే మీకు అర్థం అవుతుంది. అలాగే నా లిరిక్స్ కూడా కొన్ని పోస్ట్ చేస్తాం, అలాగే ఇక్కడ మీరు కంపోజ్ చేసినవి కూడా అందులోనే పోస్ట్ చేస్తాం. రాను రాను అంటే కరెక్ట్ చేసిన తర్వాత, అంత కరెక్ట్ అయిన తర్వాత, తప్పు తప్పులు వద్దు. ఇక్కడ మనం వర్క్ షాప్ లో కరెక్ట్ చేద్దాం, ఫైనల్ అయిన తర్వాత మనం గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. కనుక ఎవరైనా ఇంకా గ్రూప్ లో చేరకపోతే దయచేసి నన్ను రిక్వెస్ట్ చేయండి, నన్ను మా చర్చ్ మెంబర్స్ కూడా నాకు అడగాలి, నన్ను అడిగితేనే చేయగలను, లేకపోతే నేను చేయలేను అనమాట, మర్చిపోతుంటాను. కనుక ప్రతి ఒక్కరు, మేరీ గారు అడిగారు, నీరజ్ అడిగాడు, నన్ను సద్గురు రావు గారు కూడా చేసినట్టున్నాం. ఏమండి అంటే నేను ఆనంద్ గారికి అప్ చెప్పాను పని, వీడియో చూసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆయన అందులో ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. రైట్, ఇంకెవరైనా సరే లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో లేకపోతే దయచేసి మీ రిక్వెస్ట్ పంపించండి. ఓకే, అపర్ణ గారు సాక్ష్యం పట్టి స్తోత్రం, దేవుని స్తోత్రం. అమ్మ మీరు ఒక్క లైన్ వచ్చినా విడిచిపెట్టి పారేయకండి, అదే అంటున్నాను వీళ్ళందరితో. మీకు ఒక పదం వచ్చినా ఆ పదంతో ఏదైనా పాట రాస్తే బాగుంటుందంటే ఆ పదం రాసి పెట్టండి, సాంగ్ నెంబర్ రాసేయండి. మీరు ఒక పని చేయండి, పెద్ద నోట్ బుక్ తీసుకొని సాంగ్ 1, సాంగ్ 2 ఒక్కొక్క పేజ్కి నెంబర్ ముందు సీరియల్ నెంబర్ వేసుకుని వెళ్ళిపోండి. సాంగ్ 1, సాంగ్ 2, సాంగ్ 3, సాంగ్ 4 అలా వేసేసుకొని వెళ్ళిపోండి. మీకు ఒక పదం వచ్చిందనుకోండి ఒక పేజీలో రాయండి, అంటే ఈ పదంతో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది అనిపించిన ఆ పదం ఒకటే రాయండి అక్కడ, కొన్నాళ్ళకి డెవలప్ అవుతుంది. తర్వాత ఒక లైన్ వచ్చిందనుకోండి సాంగ్ నెంబర్ 2 అక్కడ దాని కింద రాయండి, ఆ లైన్ అక్కడ రాసి పెట్టండి. తర్వాత ఒక సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, పాట కాదు, పదం కాదు, లైన్ కాదు, ఒక సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ మీద రాస్తే బాగుండు అనిపించింది అనుకోండి ఆ సబ్జెక్ట్ అక్కడ రాసి పెట్టండి అంతే. లేకపోతే ఫలానా ట్యూన్ చాలా బాగుంది, ఆ ట్యూన్లో నేను ఇంకో పాట రాసుకుంటే బాగుంది అనుకోండి, ఆ పాట రాసుకోండి, ఈ పాట రాకుండా నేను ఒక పాట రాస్తాను అని పెట్టుకోండి. ఇలాగ మీరు స్కెలిటన్ తయారు చేస్తారన్నమాట,
మీ మీ ఒక 1000 పాటలు స్కెల్టన్ అవుట్ తయారు చేశారు. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అవన్నీ నిండుతాయి. ఎందుకంటే మీరు చేస్తుంది విశ్వాసం కాబట్టి. దేవుడు విశ్వాసాన్ని గణపరుస్తాడు. దేవుడికి విశ్వాసం అంటే చాలా ఇష్టం. నా జీవితంలో 37 సంవత్సరాల రక్షణ జీవితంలో నేను ఎక్కువ ప్రయోగించింది విశ్వాసం. అంటే మోకాళ్ళ ప్రార్థన కొంచెమే, ఉపవాసాలు కొంచెమే, లేకపోతే సువార్త వాటన్నిటికంటే విశ్వాసం అనేది నాలో ఎక్కువ పనిచేస్తుంటుంది. ఎందుకంటే డాక్టర్ గోడి శామ్యుల్ గారు నా స్పిరిచువల్ ఫాదర్. నేను 2 సంవత్సరాలు ఆయన మెసేజెస్ విన్నాను. ప్రతి మెసేజ్ విశ్వాసం, ప్రతి మెసేజ్ విశ్వాసం మీద. కనుక నా విశ్వాసం చాలా గట్టిగా అయిపోయింది. ఎన్నో సాక్ష్యాలు విశ్వాసంతో అద్భుతాలు అద్భుతాలు జరిగిపోయి. కేవలం విశ్వాసం అంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలగదు. ఏం వినాలి? యేసుక్రీస్తు వాక్యం. కాబట్టి యేసుక్రీస్తు వాక్యం మీ మనసులో పడిన వెంటనే అది విశ్వాసంగా కన్వర్ట్ అయిపోనమాట. ఆ విశ్వాసాన్ని మీరు ప్రయోగిస్తుంటారు. అందుకని చెప్తున్నాను, పాట హెడ్డింగ్ పెట్టుకోండి. సాంగ్ నెంబర్ 1, సాంగ్ నెంబర్ 2, సాంగ్ నెంబర్ 3 ముందు అన్ని హెడ్డింగ్లు పెట్టేసుకోండి. మీకు వచ్చినంత విశ్వాసంతో అక్కడ పెట్టండి. అంతే, యేసునామాలు అంతే, అన్ని తయారైపోతాయి. మరి నిన్న రాత్రి క్రిస్మస్ పాట అనుకున్నాం కదండి. మేరీ గారు ఆల్రెడీ పాట రాసేసారు. అమ్మ మేరీ గారు, ఎలాగ మీరు ఆ పాట రాయగలిగారు? ఏమిట కథ చెప్పండి. నిన్న మీరు రాయమన్నప్పుడు ఏదో ఒక పదం పెట్టుకోమన్నారు కదండి. అయితే ఆ పేపర్ మీద పెట్టుకున్నాను. కాస్త నాకు ప్రశాంతమైన సమయం దొరికింది. అలా ఉన్నప్పుడు నాకు నాకు పరిశుద్ధాత్మ ప్రేరణ ఆ టైంలో నేను ఎక్కువ అనుభవిస్తూ ఉంటాను పాస్టర్ గారి. అయితే ప్రార్థన చేసుకున్నాను బైబిల్ తీసుకుని. దేవా, క్రిస్మస్ పాట రాయమంటున్నారు, రాయాలని ఆశగా ఉందయ్యా, మీ చిత్తం నాకు ఏమైనా పదాలు ఇవ్వండి అని ప్రార్థన మాత్రం చేసుకున్నాను. అలా ఒక 5 నిమిషాలు కూర్చున్నాను పాస్టర్ గారి. అలా నాకు దేవాది దేవుడు ఇలా పుట్టినాడంటూ నాకు మైండ్ లోకి వచ్చింది పాస్టర్ గారి. అయితే నాకు ఇప్పటి వరకు నేను ఇది 5వ పాట పాస్టర్ గారి. హలో చెప్పండి అమ్మా. పాస్టర్ గారి వినపడుతుందండి? వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది. ఓకే పాస్టర్ గారి. అయితే నాకు ఏదో ఒక రాగంతోనే నాకు ఇప్పటి వరకు వచ్చినాయి పాస్టర్ గారి. 4వ పాట మాత్రం సగమే రాసుకున్నాను, దానికి ఏమి రాగం నాకు రాలేదు పాస్టర్ గారి. అయితే రాత్రి రాసిన పాటలో నాకు రాగం కూడా వచ్చింది పాస్టర్ గారి. వండర్ఫుల్ అమ్మా, పాడండి. మనవాళ్ళందరూ చూస్తున్నారు దాన్ని. సరే పాస్టర్ గారి. దేవాది దేవుండు ఇలా పుట్టినాడంట, ఈ రోజే శుభ దినము వినరారండి. దేవాది దేవుండు ఇలా పుట్టినాడంట, ఈ రోజే శుభ దినము వినరారండి. నా కోసం ఏతించి నా పాపం క్షమించి నన్ను శుద్ధిగా చేసినాడు. నా కోసం ఏతించి నా పాపం క్షమించి నన్ను శుద్ధిగా చేసినాడు. దేవాది దేవుండు ఇట్లా పుట్టినాడంట, ఈ రోజే శుభ దినము వినరారండి. కన్య మరియ గర్భాన పశువుల తొట్టిలో బోసి నవ్వులతో కన్య మరియ గర్భాన పశువుల తొట్టిలో బోసి నవ్వులతో పారుండినాడు. బోసి నవ్వులతో పారుండినాడు. దేవాది దేవుండు ఇలా పుట్టినాడంట, ఈ రోజే శుభ దినము వినరారండి. కన్య మరియ గర్భాన పశువుల తొట్టిలో బోస్ యేసు రాజు నన్ను ప్రేమించి నా కోసమే దిగి వచ్చాడు. నా యేసు రాజు నన్ను ప్రేమించి నా కోసమే దిగి వచ్చాడు.
దేవాది దేవుండు ఇలా పుట్టినాడంట, ఈ రోజే శుభ దినము వినరారండి, ఈ రోజే శుభ దినము వినరారండి. హల్లెలూయా. అందరూ మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి కొట్టండి. కొద్ది కొద్ది గ్యాప్స్ ఉన్నాయి కానీ పర్వాలేదు, మీరు ధైర్యం చేసిన దానికి మాత్రం మెచ్చుకోవాలి. అది తర్వాత రవికాంత ఇంకో పాట ఎవరినైనా. రవికాంత నువ్వే ఇచ్చావా పాట? అది అది నాకు టైప్ చేసి పంపించావు కదమ్మా? పంపించాను. ఓకే సార్, చూస్తున్నాను రవికాంత్ వాట్సాప్ అనుకుంటాను. ఓకే నాయన, నీ ఆడియో బాగుంది, నాకు కొంచెం నీ ఆడియో బాగాలే. రవికాంత్ గారు, మీరు రెండు డివైజ్లు పెట్టుకున్నట్టున్నారు, మీ ఆడియో రెండు వినపడుతున్నాయి మాకు. ఒక డివైస్ ఆఫ్ చేసేది, అది ఆడియో కట్ చేసే అంటే హెడ్ ఫోన్స్ అయితే పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత మీ ఫోన్ లో కూడా మూడు చుక్కలు మోర్లోకి వెళ్ళి డిస్కనెక్ట్, మోర్లో కాదు పార్ట్స్, మోర్లోకి వెళ్ళాలి. డిస్కనెక్ట్ మై ఆడియో అంటే అప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోతుంది మోర్లోకి వెళ్తే, ఒకవేళ మొబైల్లో అయితే. ఇప్పుడు చెప్పు రవికాంత్, హలో చెప్పు. ఈలోగా పాట మీకు పేస్ట్ చేస్తాను ఇక్కడ, ఇది తీసిస్తాను. క్లియర్ ఆల్ రైట్స్. ఓకే ఫార్మేట్ ఫార్మేట్ 18. ఓకే కనబడుతుంది కదండి రాజేష్ గారు, మరి చిన్నగా ఉందా? లేదండి బాగుంది. పర్లేదు కదా. ఓకే ఓకే నాయన. రవికాంత్ ఈ పాట ఎలా చేసి ట్యూన్ చేసావు? సారీ నేను ఇప్పుడు రవికాంత్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్నా నా వాయిస్ వినిపిస్తున్నా? ఓకే. ఈ సాంగ్ నేను నేను ఒకసారి మార్నింగ్ నా క్వైట్ టైం చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఈ సాంగ్ ఇచ్చాడన్న. ఒకసారి నేను నాకు దేవుని ప్రేమ ఈ కరుణ కృప ఒకసారి నేను గుర్తు తెచ్చుకొని వండర్ ఫీల్ అయ్యానన్న. సో నన్ను పాపంలో నుంచి రక్షించిన విధానం ఈ సాంగ్ లో నేను నా జీవిత సాక్ష్యాన్ని నేను ఈ పాట రూపంలో రాశానన్న. ఓకే హలో, పల్లవి చరణం పల్లవి. నీ ప్రేమ శాశ్వతం యేసయ్యా, నీ కరుణ ఎంతో ఉన్నతం, నీ కృపతో నన్ను కాచావు దేవా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన నా యేసుకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన హృదయ పూర్వక సమర్పణ, పాపంలో ఉన్న నాకై మరణించితివి విజయశీలునిగా, తిరిగి లేచితివి నీ రక్తంలో కడిగి పవిత్ర పరచితివి నీ వారసునిగా, నన్ను మార్చితివి ఆరాధన స్తుతి ఆరాధన నా యేసుకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన హృదయ పూర్వక సమర్పణ. వండర్ఫుల్. అందరు కూడా మళ్ళీ ఇందాక రాండి. సూపర్ సూపర్ జూన్ బాగా చేశారు. జూన్ ఇంప్రెసివ్ గా ఉంది.
భావం కూడా బాగుంది, వండర్ఫుల్ అండి. ఓకే ఓకే రైట్. రవికాంత్ వెనకాల అంటే ఇది పెద్ద హాల్ లాగా ఉండి ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అందుకే నాకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చేస్తుంది. ఓకే ఎనీవే, రెండు పార్ట్లు ఈరోజు మనం ప్రొడక్షన్ రెండు ప్రొడక్షన్ చూసాం మనం కదండి. ఇంకా అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ పాట ప్రెజెంట్ చేయాలి, వైట్ బోర్డ్ మీద చూపిస్తాం. సునీల్ కుమార్ గారు చెప్పండి సార్, మైక్ ఆన్ చేసుకోండి. నేను ఒక సాంగ్ రాశాను, వండర్ఫుల్. అది టెక్స్ట్ పంపిస్తే మేము డిస్ప్లే చేస్తాం అన్నమాట, నా వాట్సాప్ లో పంపించండి. అంటే ఒక చరణం ఒక పల్లవి రాశాను. సరే పాడండి. ఆ ట్యూన్ చేయలేదు ఫస్ట్, ఒకసారి చదివి వినిపించమంటే వినిపిస్తాం. ఎస్ సార్ వినిపించండి. ఓకే. చీకటి రాత్రిలో వెలిగిన ఒక తార, చిక్కిన బ్రతుకులకు రక్షణ ఆ తార. ఆ తారే నీ బ్రతుకులకు వెలుగునిచ్చును, ఆ తారే నీ నా జీవితం వెలుగు తెచ్చాను. వెలుగు వెలిగించు వెలుగుతూనే ఉండు, అది అనుపల్లవ్ పాస్టర్ గారు. ఓకే అండి. వెలుగు వెలిగించు వెలుగుతూనే ఉండు. చరణం, గగనాన ఆ తార నీకు వెలుగునీయగా, భువియందు నీ బ్రతుకులకు దారి చూపెగా. ఆ వెలుగు నీ హృదయంలో వెలిగించు, ఆ వెలుగు అనేక హృదయాలలో వెలిగించనియు. వెలుగు వెలిగించు వెలుగుతూనే ఉండు, అది అనుపల్ల రాశాను. రెండో చరణం ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా యేసు ప్రభు పేరు మీ పాటలో రాకపోతే ఆ తార ఏ తిని తారో అనుకుంటారు కదండి. తార సినీతార అని తెలుసు అప్పుడు, కానీ యేసు ప్రభు అని తెలియదు కదా నాన్ క్రిస్టియన్స్ కి. కాబట్టి ఆ తార ఎవరో కాదు, యేసు క్రిస్టియన్స్ మీరు ఎక్కడో ప్రెజెంట్ చేయాలి, పల్లవిలోనే ప్రెజెంట్ చేయాలి. ఏమండి అనుపల్లవి ఆఫర్ రాసిన పాస్టర్ దాన్ని కంటిన్యూస్ గా అది ఉంటది. యేసు ప్రభువే అని అని మీరు ప్రెజెంట్ దాన్ని చేయండి. నాకు టెక్స్ట్ మా కంప్లీట్ చేయండి, దాన్ని ట్యూన్ చేయిద్దాం. ఇక్కడ బాగా ఆనంద్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలా అవసరం అయితే మహర్షి గారితోనే ట్యూన్ చేయిద్దాం, కాకపోతే అవి మనం పాడలేకపోవచ్చు అంత రాగాల్లో కాబట్టి. రైట్ ఓకే. నిన్న పవర్ పాయింట్లో ఒక మూడు వాక్యాలు మిగిలిపోయాయి, అవి మీకు చెప్పాలి. ఒక నిమిషం. నిన్న ఇక్కడ స్టార్ట్ చేసాం, బైబిల్ ఆధారాలను స్టార్ట్ చేసాం మనం. ఒక నిమిషం అండి, సారీ. ఓకే, ఇది స్టార్ట్ చేసి కొన్ని వచనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేటప్పుడు నిజంగా రాజేష్ గారు అన్నట్టుగా ఆ క్షణానికి పరిశుద్ధాత్ముడు నాకు కొత్త తలంపులు ఇచ్చాడన్నమాట. ఆ క్షణానికి దేవుని సంగీత సేవ అనుకునేటప్పుడు కొన్ని కొత్త తలంపులు ఇచ్చాడు. తర్వాత ఒకరినొకడు హెచ్చరించుచు కీర్తించుచు అనేటప్పుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. తర్వాత ఇది ఇంకా షేర్ చేసుకున్నానా నేను, ఇది నేను మిస్ అయినట్టున్నాను. ఓకే, ఇది మిస్ అయ్యాను నేను, ఇక్కడికి వెళ్ళిపోయాను. నలభై ఒక కీర్తన మొదటి మూడు వచనాల్లో ఇంకొక కొత్త తలంపు ప్రభువు నాకు ఇచ్చాడు. మొదటి మూడు వచనాలు చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవి యొక్క నా మొర్ర ఆలకించెను. ఈ పిక్చర్ చూడండి. ఇప్పుడు నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. అప్పుడేమైంది, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి లేకపోతే విని భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇది నాకు చాలా సంతోషకరమైన వాక్యం. ఎందుకంటే అందులో నా రక్షణ అనేది ఎంత అద్భుతంగా జరిగిందో ఆ పిక్చర్ కనిపిస్తుంది. అది జిగట గల దొంగ ఊబటండి, జిగట గల దొంగ ఊబి, అది నాశనకరమైన గుంట. చూసారా, దొంగ ఊబి అంటే తెలియదు, అది ఏదో చక్కని పచ్చగడ్డి ఉందనుకుంటాం, కానీ అది యాక్చువల్ ఊబి మీద ఏదో నాచు పెరిగితే అది మామూలు మైదానం అనుకున్నాను, వెళ్ళిపోతుంటే దిగిపోయాను. అది నాశనకరమైన గుంట, అందులోకి వెళ్తే నాశనమే.
అందులోంచి ఇక ఏమాత్రం బయటకు వచ్చే అవకాశమే లేదనమాట. అలాంటి పరిస్థితి అది. అలాంటి ఊబిలో నుంచి నన్ను లాగాలంటే అది సామాన్యమైన విషయం కాదండి. ఒకసారి న్యూస్ విన్నాను, ఎలా అంటే ఒక పశువులు మేపుకునే అబ్బాయి ఇలాగే ఒక దొంగ ఊబి, అది ఊబి అనుకోలేదు, వెళ్ళిపోయాడు, లోపలికి దిగిపోతున్నాడు, ఇక అరుస్తున్నారు, అందరూ తాళ్ళు వేస్తుంటే తాడు పట్టుకుంటే లాగుతాం అంటున్నారు, తాడు పట్టుకుంటున్నాడు, లాగుతుంటే ఆ తాడు తెగిపోతుంది కానీ అబ్బాయి రావట్లేదు. ఎందుకంటే ఊబి ఎలా అర్థండి, ఇప్పుడు అందులోంచి బయటపడాలంటే ఒక కాలు కింద దించుతా, కింద దిగినప్పుడు మరొక నుంచి కిందకి వెళ్ళిపోతుంది, ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంటే వెళ్ళిపోవడమే తప్ప బయటికి రావడం ఉండదు, అంగుళం అంగుళం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు, ఆకలి చచ్చిపోతాడంట. అయితే అరుస్తున్నాడు, ఎంతమంది ట్రై చేసినా అవ్వట్లేదు అటండి. ఒక ట్రాక్టర్ వాడు వచ్చారటండి, ట్రాక్టర్ వాడు పెద్ద మోకులు ఉంటాయి కదండి, ఆ మోకులు ఇలాగా ఒక ఇలాగ ఊరి రౌండ్ చేసి అతని మీద వేశారట, అంటే అది నడుము బిగించుకోమన్నారట. నడుము బిగించుకున్నాడు పాపం. వాళ్ళు ఏమనుకున్నారు, అలా లాగేవచ్చు అనుకున్నారండి. ట్రాక్టర్ స్లోగా వెళ్తుంటే నడుంకి కట్ అయిపోతాడండి, ఆ తాడు కట్ అయిపోయి సగం బాడీ బయటకు వచ్చింది, సగం బాడీ లోపలికి ఉండిపోయిందట. అది దొంగ ఊబి అంట, పట్టేస్తుంది అది, ఇంకా సాధ్యం కాదు. కాబట్టి అసలు అలాంటి ఊబిలో దిగిపోయిన వాళ్ళని తీయడానికి ఒక టెక్నిక్ ఉందటండి. ఆ టెక్నిక్ పాప ఆ ప్రజలకు తెలియదు. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఒక పెద్ద ప్రొక్లైనర్ తెచ్చి ఆ ఊబిలో దిగిపోయిన వ్యక్తి తల కాళ్ళు కిందకి తీసుకెళ్ళాలటండి. అది ఆ కాళ్ళు కిందకి తీసుకెళ్ళి అలా పైకి లేపాలి, తప్ప పైనుంచి లాగితే కుదరదటండి. ఆ లేకపోతే పెద్ద పెద్ద రాట్లు ఆయన కాళ్ళు కిందకి దించి ఆ సపోర్ట్తో అలా పైకి లేపాలి, అంతే తప్ప పైనుంచి లాగితే కుదరదు. అది దొంగ ఊబి. అయితే ఇప్పుడు చూడండి, అక్కడ టెక్స్ట్ ఏముందండి, ఎవరు మైక్స్ ఆన్ చే, మైక్స్ క్లోజ్ చేసుకుని ఉండండి, మ్యూట్ చేసుకుని ఉండండి, దయచేసి మీ సౌండ్స్ రాకూడదు. అక్కడ ఏముందంటే, నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఎలా పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మనకు తెలుసు బండ అంటే యేసుక్రీస్తు, బండ అంటే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు అనే బండ పైనుండేప్పుడు ఆయన నన్ను పైకి, సద్గురువు గారు మీది మ్యూట్ చేసుకోండి సార్, సద్గురువు గారు మీదే మైక్ ఆన్ అయిపోయింది, మైక్ అడ్డగా అది ఎర్రగా ఉండాలి, దానికి అడ్డగా గీత ఉంటే అప్పుడే మీ సౌండ్ మాకు రాదు, మీ మైక్ కానీ తెల్లగా ఉండి గీత లేకపోతే మా మీ సౌండ్స్ మాకు వస్తున్నట్ట లెక్క. ఓకే అండి, అది రైట్. పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు బండ అండి, నన్ను పైకి లేపిన తర్వాత ఆయన మీద స్థిరపరచడా, కాదు కాదు, ఆ దొంగ ఊబిలోనికి బండ అయిన యేసుక్రీస్తు దిగిపోయాడు, నా కాళ్ళ కిందకు చేరాడు ఆయన, నా కాళ్ళ కిందకి చేరి ఆ ఊబిలోకి దిగిపోయి మరణం అనే ఊబిలోకి, సిలువ మరణం అనే ఊబిలోకి, సమాధి అనే ఊబిలోకి ఆయన నా కిందకి దిగిపోయి అలాగే నా కాళ్ళను అలాగే పైకెత్తాడంట. పైకి వచ్చేసరికి నా కాళ్ళు బండ మీద నిలిపించడం చూశాను. ఇంతకీ పైకి తీసుకొచ్చిన తర్వాత బండ మీద నిలబడడం కాదు, అసలు పైకి తీసుకురావడం కోసమే నా పాదాల కిందకి ఆయన దిగాడన్నమాట. ఎంత గొప్ప ప్రేమ, హల్లెలూయ. రవికాంత్ పాడిన పాట అలాంటిదే, శాశ్వతమైన ప్రేమ. కాబట్టి మన కోసం మన ఆ ఊబిలోకి దిగిపోయాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసు ప్రభువుకి నేనేం చేయాలి, ఏం చేయాలి అబ్బాయి, నేనేం చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేశాను తెలుసండి, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాను. అది ఒక రక్షణ అనుభవం పొందినవాడు పాట రాయకుండా ఉండలేరండి నా లెక్క ప్రకారం. మారు మనస్సు, పాప క్షమాపణ, నరకం నుంచి విడుదల, దుష్ట శక్తి నుంచి విడుదల అనేవి అనుభవించిన వాడు పాట రాసుకోకుండా ఉండలేరు. రాసే ఉంటారు, మీరు మర్చిపోయి ఉంటారు. మీరు బాప్తిజం పొందిన రోజున మీకు ఒక పాట వచ్చే ఉంటారు మీ మనసులోకి, ఎందుకంటే వాక్యం నెరవేరాలి కదండి. వాక్యం అబద్ధం కాదు, ఎట్టిపోసే అబద్ధం కాదు. కాబట్టి మీరు రక్షించబడిన రోజు, ఆ నాశనకరమైన గుంటలో నుండి, ఆ జిగటి గల దొంగ ఊబిలో నుండి మీరు బయటకు వచ్చిన రోజు, మీరు పాపక్షమాపణ పొందిన రోజు, దేవుని ప్రేమ, జాలి, దయ, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనం, ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం మీరు రుచి చూచిన రోజు, ఆ నోట్లోంచి ఒక పాట రాకుండా ఎలా ఉంటుంది, అసలు వచ్చే ఉండాలి.
కానీ అది మీరు మర్చిపోయారు, పేపర్ మీద పెట్టలేదు అన్నమాట. మీ మనసులో కదా అది అది అలా పాడుకుంటే ఉంటే బాగుండు, కానీ వేరే పాటలు పాడడం వల్ల మీ మీ సొంత పాట మర్చిపోయారు. వేరే పాటలు బాగా చచ్చికెళ్ళేసరికి మంచి మంచి ట్యూన్స్తో మంచి పాటలు మీ మీ పాట ట్యూన్ మీకు నచ్చలే, అందుకని వదిలేశారు. మంచి మంచి పదార్థం ఉన్న పాటలు చూసరికి నా పాట బోడి పాట ఏం పాడరా అని వదిలేశారు పక్కన. కానీ అది మీ నోట్లో దేవుడు తనకు స్తోత్ర రూపమగు ఒక కొత్త గీతంగా ఉంచాడ విషయం మీకు అప్పుడు చెప్పలేదు. అప్పుడు వర్క్షాప్ జరగలేదు, చాలా లేట్గా జరుగుతుంది వర్క్షాప్. అసలు మీరు రక్షించబడిన రోజే ఇలాంటి వర్క్షాప్ జరిగి ఉంటే అప్పటి నుంచే మీరు పాట రాసేందుకు, అప్పుడు రాజేష్ గారి కంటే ఎక్కువ పాట రాసేవాళ్ళం మనం, కదండి, మనం ఇంకా ఎక్కువ పాట రాసేసేవాళ్ళం. అయితే ఎవరు మీకు చెప్పలేదు, సారీ నేను కూడా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. చాలామంది నా చర్చ్ మెంబర్స్ కూడా చెప్పలేదు. అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు ఈ వర్క్షాప్ని మా చర్చ్లో కూడా కండక్ట్ చేయలేదు, బైబుల్ కాలేజ్లో ఒకసారి కండక్ట్ చేశాను అంతే. ఎప్పుడో కర్నూలులో ఎవరో స్పీకర్ రాకపోతే ఖాళీ అయిపోతే సరదాగా ఒక పూట వర్క్షాప్ కండక్ట్ చేశాను, ఐదుగురు రాశారు పాటలు. అప్పటి నుంచి నా మనసు అది ఉంది, చాలామందికి అది అంటూ ఉండేవాడు, కానీ ఇప్పుడు అది సాధ్యమైంది. ఇప్పుడు మీరు చెప్పాలి ఎవరైనా రక్షించబడినప్పుడు, బాబు బాబు ఉండండి రక్షించబడ్డారా, అయితే పాట రాశారా అని అడగాలన్నమాట. ఏం పాట అంటే మరి 40వ కీర్తనలో ఉంది కదా, మీరు ఎప్పుడైతే నాశనకరమైన గుండ్రలో ఉండి జిగటి గల దొంగ ఊబులో ఉండి పైకి వస్తారో అప్పుడు ఒక పాట కొత్త పాటలు మీ నోట్లో దేవుడు వస్తానని బైబిల్లో ఉంది కదా. కాబట్టి మీ పాట ఏది అడగల తప్పకుండా ఇస్తారన్నమాట. మనందరికి ఒక పాట ఉంది, నేను చెప్పాను కదా యేసు ప్రభు నా ఫ్రెండ్, ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండేవాడండి. నేను ఇంట్లో లేకపోతే మా వాళ్ళకి చాలా హ్యాపీ, మా అంత అల్లరి చేసేవాడిని కొట్టేసేవాడిని. మేము మొత్తం 16 మంది పిల్లలు, మా ఇంట్లో ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్దోళ్ళు చిన్నవాళ్ళు కొట్టేవచ్చు. మా అన్నయ్య నన్ను బాధిస్తేవాడు, అంటే నాతో పాటు మిగతా 15 మందిని బాధేయచ్చు. నేను మా అన్నయ్యని తప్ప నా వెనకాతలను 14 మందిని బాధేయచ్చు. నా తర్వాత మా చెల్లి తన వెనకాతలను 13 మందిని బాధేయచ్చు అనమాట. అది ఒక ఆనవాయితీ ఎందుకు తయారని తెలియదు. అలాగ పెద్ద నరకంలాగా కుక్కలు కొట్టుకున్నట్టే ఉండేదండి అక్కడ. అయితే దానికోసం ఏం చేసేవాడిని, ఇంట్లో చెడిపోయేవాడిని, ఫ్రెండ్స్తో ఉదయం నుంచి రాత్రి ఎప్పుడో పడుకోవడానికి వచ్చేవాడు అంతే. ఇంట్లో ఉంటే ఎవరినో కొట్టడం తిట్టడం, నేను ఇంట్లో లేకపోతే మహా హ్యాపీ మా ఇంట్లో అందరు కూడా. నేను కొన్నిసార్లు మా ఫ్రెండ్స్తో కలిసి 2-3 రోజులు ఏదో పల్లెటూరుకి వెళ్ళిపోయి కొబ్బరి తోటలో కొబ్బరికాయలు తినుకుంటూ, చెరుకు తోటలో చెరుకుగాయలు తినుకుంటూ అదో సరదా అనమాట. మా ఫ్రెండ్స్ అందరికీ ఆ పల్లెటూరులో వాళ్ళ పొలాలు ఉండేవి, తాటి చెట్లు తాటి ముంజులు తినుకుంటూ 2-3 రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ఎవరు అడిగి ఒరే శాలేమో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఈ 3 రోజులు ఎక్కడ ఉన్నావు, ఏమి తిన్నావు, ఎక్కడ పడుకున్నావు అడిగేవారు కాదు, కాము ఉండేవారు. నేను చాలా బాధపడి ఏంటి 3 రోజులు బట్టి ఇంట్లో లేను, ఎవరు నన్ను పలకరించట్లేదు అంటే నేను నేనంటే ఇంటికి ఇష్టం లేదా, ఎవరు ఇష్టం లేదు అంతే. నేను ఇంట్లో ఉంటే అంత గొడవ చేసేవాడిని కాబట్టి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోలేదు, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోయాడు. కానీ ఫ్రెండ్సే నాకు ఎక్కువ. నేను యేసు ప్రభు నమ్ముకునేటప్పుడు మొత్తం ఫ్రెండ్స్ అందరినీ హఠాత్తుగా కట్ చేశాను, ఒక సింగిల్ నైట్లో కట్ చేస్తానమాట. 82వ సంవత్సరం 31వ తారీఖు సాయంత్రం రాత్రి మా వీధిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందండి, ఆ మర్రి చెట్టుకి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు కట్టి హిందీ పాటలు వేస్తూ నాకు అప్పుడు పెద్ద హిప్పీ ఉండేది. ఆ జులపాలు ఊపుకుంటూ అప్పుడు డిస్కో డ్యాన్స్ అనేది ఒక ప్రక్రియ ఉండేదండి. ఆ డిస్కో డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే అందరూ వీధోళ్ళందరూ తపేళ్ళు ముంతలు ఆ బైందులు పట్టుకుని వాళ్ళు దరువులు వేస్తుండేవారు, నేను మధ్యలో డ్యాన్స్ చేస్తుండేవాడు అనమాట. ఆ 82వ సంవత్సరం 31వ తారీఖు రాత్రి జరుగుతుంది. హఠాత్తుగా నా క్రిస్టియన్ ఫ్రెండ్ కొతను ఆ సందులోంచి వస్తూ వస్తూ ఏ షాలెన్ ఏంటి ఇక్కడ వాచ్ నైట్ సర్వీస్కి రావా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. గుండె చల్లమంది, ఒరే క్రిస్టియన్ ఫ్రెండ్ పిలిచాడు చర్చికి వెళ్ళకపోతే బాగోదు, ఒక అరగంటలో అక్కడ కూర్చుని వచ్చేస్తాను రా అని చెప్పేసి గబగబా చర్చికి వెళ్ళిపోయి నా ఫ్రెండ్తో పాటు చర్చికి వెళ్ళిపోయాను. చర్చ్లో ఇలా ఎంటర్ అవుతున్నానండి 31st 1982, నా మీద ఒక శాంతి కుమ్మరించబడింది, ప్రశాంతత. ఒక్క 10 నిమిషాల క్రితం ఆ మర్రి చెట్టు దగ్గర ఒక పిచ్చోళ్ళలాగా గెంతుతున్నప్పుడు అదే పెద్ద ఆనందం అనుకున్నానండి, అదే పెద్ద ఆనందం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి చర్చ అడుగు పెట్టాను, నేను అడగకుండా నేను ప్రార్థన చేయకుండా అది ప్రభువు తాలూకు ఏర్పాటేమో నా మీద మహాప్రశాంతత కుమ్మరించబడింది. అంటే ఆ క్షణంలో నా దయ్యాలన్నీ పారిపోయాయి అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇక చర్చలో కూర్చున్నాను 1 గంట వరకు బయటకు రాలేదు, నీలోగా 12 గంటలకే మా వాళ్ళు చర్చి ముందుకు వచ్చి కేకలేస్తారు, నన్ను సలీం అంటారండి, శ్రీకాకుళంలో సలీం అని పిలుస్తుంటారు ఎందుకంటే అక్కడ ముస్లింస్ ఎక్కువ మంది, సలీం అని ఒరే సలీం బయటకు రారా, ఒరే సలీం బయటకు రారా పిలుస్తారు. నేను పట్టించుకోవట్లేదు.
అయితే ఒంటి గంటకి అమ్మో ఈ చర్చని చెడిపోతే ఈ ప్రశాంతత పోతుందేమో అని భయంతో అలా ఉండిపోతున్నాను. అందరూ వెళ్ళిపోయారు. ఇక లాస్ట్కి నేను మా అన్నయ్య కూడా ముందు బయటకు వస్తాడు. నేను బయటకు వస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒక 8 మంది 10 మంది ఉంటారు. పరిగెత్తినా దగ్గరకు వచ్చి సలేం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని నా చేతులు పట్టుకుని ఊపుతుంటే అలా ఉండిపోయాను అనమాట. ఒక స్తంభం లాగా మరి చెప్పురా ఏం చెప్తురా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పురా అంటే ఎందుకు చెప్పాలా? ఈ సంవత్సరం అంతా ఆడపిల్లల్ని అలర్ట్ చేసుకుంటూ ఏడిపించుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ సరదాగా బతుకుదామరా హ్యాపీ చేయాలి నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలా అన్నాను. ఆశ్చర్యపోయారు. మరి ఇందాక మామూలుగా ఉన్నా ఇప్పుడు ఏమైంది ఏమైందిరా నీకు అంటే అలా ఊరుకున్నాను. అప్పుడు అన్నాడు ఇప్పుడు ఒరే సలీంకి దెయ్యం పట్టినట్టుందిరా రేపు ఉదయం సెట్ అయిపోతారు అన్నాడు. దెయ్యం పట్టలేదు పట్టిన దెయ్యాలు విడిచిపోయి ఇప్పటికీ సెట్ అవ్వలేదు అలకి నేను దేవుని స్తోత్ర హల్లెలూయా. అంటే హఠాత్తుగా ఒక్క నైట్లో నేను 10 మంది ఫ్రెండ్స్ని కట్ చేసి పడేశాను. అంతే ఆ మరుసటి రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు సారీ నేను సినిమాలకి ఇక రాను, సారీ భోగి మంటలకి ఇక రాను, సారీ వినాయక చవితి మీతో కలిసి చెయ్యను, సారీ నేను చిన్న చిన్న దొంగతాల మీద చేసిన మీతో రానిక, సారీ మీకు లవ్ లెటర్స్ రాసి ఇవ్వను, సారీ మీకు బొమ్మలు గీసి ఇవ్వను, సారీ చెప్పాను. మరి ఏమిటంటే అదంతే నాకు యేసు ప్రభు దొరికాడు మహాప్రశాంతంగా ఉన్నాను నాకు ఇంకేం అక్కర్లేదు అని సార్. అయితే యేసు ప్రభువే నిజమైన స్నేహితుడిగా నాకు దొరికాడు ఆ క్షణంలో. ఇది నా రక్షణ సాక్ష్యం. అప్పటి నుండి నా మనసులో నా ఫ్రెండ్ అలా మెదులుతూనే ఉన్నాడు. హఠాత్తుగా 88లో అనుకుంటాను ఆ పాట నా నోటికి వచ్చింది. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు అతడే యేసుడు. లాస్ట్ చరణ పడతాను. జీవన సంద్రములో ఆవలి తీరముకు, జీవన సంద్రములో ఆవలి తీరముకు, నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే, నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు. అంటే నాలో రక్షణ గీతం ఉంటుంది. ఎప్పటి నుంచో వస్తుంది, ఎప్పుడు బయట పడలేదు. 83లోనే రక్షించబడ్డాను. అయితే 88లో అది బయటకు వచ్చింది. అలాగా దేవుడు మీ కొత్త నోట్లో కొత్త గీతం ఉంచాడు. అది బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది, మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు. అది బయటకు తేవాలనే ఈ 30 రోజుల వర్క్షాప్. మీలో ఎవరెవరు రక్షణ అనుభవం ఉన్నారో, ఎవరెవరికి మారు మనసు అనుభవం ఉందో, ఎవరెవరు నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబల నుంచి విడిపించబడ్డారో, ఎవరెవరి పాదాల కిందకి యేసు క్రీస్తు బండగా దూరి మిమ్మల్ని పైకెత్తాడో, వాళ్ళందరూ కూడా యేసయ్యకు ఒక స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని రాయాల్సిందే. హల్లెలూయా. రాసి తీరాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఓకే, మరికొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించేస్తాను. తర్వాత ఇది మనం చదువుకున్నాం, యెహోవా కొత్త గీతం పాడి. తర్వాత ఇది కూడా చదువుకున్నాం, యెహోవా మీద కొత్త గీతం పాడి, సర్వభూజనులారా పాడి. ఇప్పుడు ఇది కూడా చదువుకున్నాం, ఆశ్చర్య కార్యాలు ఎంతమంది జీవితాల్లో జరిగాయో, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆశ్చర్య కార్యానికి ఒక్కొక్క పాట అండి. ఒక్కొక్క ఆశ్చర్య నేనైతే పద్యాలు రాసేవాడిని. ఒక్కొక్క ఆశ్చర్యకార్యం జరిగితే పద్యాలు రాసేవాడిని. నాకు రాసుకోవడానికి పెన్ను ఉండేది కాదు. అప్పుడు పెన్ను లేని సమయం మందు కన్న తండ్రిని అడిగినాను, ఎన్ని పెన్నులు ఇచ్చినాడో ఎన్నలేను అతని కృపను, అలా రాసుకునేవాడిని. తర్వాత నాకు స్వెటర్ కావాలి, నాకు అది కూడా బ్లూ కలర్ స్వెటర్ కావాలి. నాకు ఎవరు కొనిస్తారు? నేను ఒక అసిస్టెంట్ పాస్టర్ని 250 రూపాయలు సపోర్ట్ ఇచ్చేవారు, భోజనం పెట్టేవారు. అది నా పరిస్థితి అక్కడ అనమాట. అయితే స్వెటర్ కావాలనుకున్నాను, నీలం స్వెటర్ కావాలనుకున్నాను, బ్లూ స్వెటర్ కావాలను. అప్పుడు ఒక అతను కలెక్టర్ వెళ్ళి డబుల్ కలర్ స్వెటర్ తెచ్చాను నాకు గిఫ్ట్గా. అంటే లోపల రెడ్ ఒకవైపు బ్లూ అనమాట, రివర్స్లో వేసుకోవచ్చు. అప్పుడు రాస్తున్నా, జాలి గల మన దేవుని నీలి స్వెటర్ని అడిగినాను, జాలమేమి చేయకుండా చాలా బాగా రెండినిచ్చే అనమాట. అలా రాసుకుంటూ రాసుకుంటూ ఆఖరికి ఇక ఎక్కువైపు ప్రతి క్షణం రాయాల్సి వస్తుందన్నమాట. అప్పుడు
ఇన్నని నేనన్నగలను కన్న తండ్రి కానుకలను లెక్క చూడ అతని మేళ్ళు చుక్కలైన తక్కువ ఇంకా. అక్కడితో ఆ రాయడం కవిత రాయడం మానేశారు. ఎందుకంటే రాసి 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 ఇంకా అవి అలాగే వెళ్ళిపోతున్నాయి. అయితే నేను చెప్ప రాయలేను ప్రభా అని అక్కడి నుంచి ఈ పాట రాయడం మొదలు పెట్టాను. అప్పుడు ఒకసారి ఒక పేపర్ ఏదో రఫ్ పేపర్ దొరికింది నాకు, ఏదో నాలుగు మాట నోటుకు వచ్చాయి. కొండంత దేవుడు అండగా నీకుండగా భయమేల గుండెలో భయమేల ఓ సోదర, అదే కొండ అండ పండ గుండె వస్తే గబగబ రాసి పెట్టేసాను. అక్కడ ఆ కాగితం పెట్టేశాను. మా అప్పుడు డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ గారని ఆయన దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉండేవాడిని. ఆ శాలి అర్జెంటుకి బజార్కి వెళ్ళి ఒక సర్కులు తెమ్మని వెళ్ళిపోయాను. ఈ వచ్చే లోపల ఆ కాగితం చూడడం దానికి ట్యూన్ చేయడం జరిగింది. శాలేం భలే పాట వస్తే శాలేం పాట ఏం పాట సార్, ఇదిగో కొండంత దేవుడు అండగా నీకుండగా గుండెలో సుడి గుండెలెందుకు ఓ ప్రియుడా, గుండెలో సుడి గుండెలెందుకు ఓ ప్రియుడా అని పాడేసి శాలేం చరణాలు రాసి అన్నారు. ఆ తర్వాత కన్వెన్షన్స్ 3 రోజులు కన్వెన్షన్స్ జరుగుతున్నాయి. ఆ కన్వెన్షన్ బుక్లో ప్రింట్ చేస్తారు అది మొత్తం పాట. 3 రోజులు ఎన్నిసార్లు పాడారో బాబోయ్, నేను రాసిన పాటేనా, ఇన్ని వేల మంది పాడుతున్నారా మ్యూజిక్తోనా, ఆశ్చర్యపోయినమాట. దేవుడు మీకు అలాగ చెయ్యనుగాక. ఆమేన్. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి అలాగ చెయ్యనుగాక, అలా ఇచ్చునుగాక. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి కనుక దేవుడు మీతో రాయించడానికే ఇది ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్క ఆశ్చర్యకారానికి ఒక్కొక్క కీర్తనను మీరు రాసుకుంటూ వెళ్ళాలి. అది ఎవరు పాడక్కర్లేదు, మీరే పాడుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ ప్రేయర్లో కూడా మీరు వినిపించక్కర్లే, ఎందుకంటే అది మీకు సిగ్గుగా ఉంటుంది. ఏం చేయలే, ఏం మాట్లాడిపిస్తుంది అది. కానీ మీకు దేవునికి ఉన్న ఆ నిబంధనకి అది ఒక గిఫ్ట్గా దేవునికి ఇవ్వాలన్నమాట మీరు. ఓకే అండి. తర్వాత ఇది కూడా మనం చదువుకున్నాం కదా, దేవ నిన్ను కూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. 10 తంతులు సితార, మన చేతి వేళ్లే 10 తంతులు చప్పట్లు కొడుతూ ఆయన కొత్త కీర్తన పాడతానని దేవుని స్తుతించుకున్నాం. ఇక్కడ యెహోవాను స్తుతించుడు యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇదేంటి సార్, ఇది ఆజ్ఞ సలహాయ? ఆజ్ఞలాగా ఉంటుంది నా దృష్టికైతే, నాకు ఆజ్ఞలా కనిపిస్తుంది. ఇది సలహాగా లేదు. ఇప్పుడు మీకు ఒక ఆజ్ఞ ఒకటి జ్ఞాపకం రావాలి, ఆజ్ఞ అతిక్రమమే కదండి. ఏమిటది? పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపం. పాపం వల్ల కలిగే జీతం మరణం. కాబట్టి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అని బైబిల్లో ఉంటే ఎంతకాలం మనం ఇతరుల పాటలే పాడతాం, అది పాత కీర్తనే. మీరు చర్చికెళ్ళి కొత్త కీర్తన నేర్చుకున్నారు, మీరు రాసిందే మీ కొత్త కీర్తన అది. మీరు ఎక్కడో నేర్చుకుంటారు అది ఆల్రెడీ పాత, కనీసం ఆ రాసేతనికి పాతే కదా, ఆ రాసేతనికి పాతే కదా. కాబట్టి మీ కొత్త కీర్తన అంటే అది మీరు రాసింది అయి ఉండాలి, మీరు రాసింది అయి ఉండాలంట. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, మీ అనుభవం అది మీలో ఉండాలి. భక్తులు అది ఆ ట్యూన్ మీకు నచ్చింది అనుకోండి, ఆ పాట పదాలు మీకు నచ్చాయి అనుకోండి, అప్పుడు నుంచి భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి, అప్పుడు బయటకు వస్తుంది. అయితే దేవుడు ఇచ్చాడు, బయటకు తేకుండా ఉండలేండి, ఖచ్చితంగా ఇస్తాడు, బయటికి తీసుకొస్తాడు గ్యారంటీగా. కాబట్టి ఇది ఆజ్ఞాతిగా తీసుకోండి, ఇది సలహాగా తీసుకోకండి, ఇది ఆజ్ఞ. దేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు కొత్త కీర్తన పాడమని ఆయన అడుగుతున్నాడు. ఇది కూడా మనకు తెలుసుకోండి, ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుంది, ఆ పెద్దలు ఏమంటున్నారు, నీవు ఆ గ్రంథంలో తీసుకుని దాని ముద్రలు ఇప్పటికి యోగ్యుడు, ఎవరికి యేసు ప్రభుత్వం అన్నారు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారితోనూ ప్రతి ప్రజతోనూ ప్రతి జనముతోనూ జనంలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకం మందు ఏరుదురని నాలా చదవలేదు. కొత్త పాట అది పాడారండి, ఇది ఒక పాట. పరలోక రాజ్యంలో కూడా పాటలు కడతామండి, హల్లెలూయా కదండి. అంటే రైటింగ్ రైటర్స్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది ఈ వర్క్షాప్లో. అక్కడ కూడా మనం రాస్తాం కొత్త పాటలు పాడతాం. అంటే భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా ఈ పాటలు పాడేది ఉందండి. కనుక
అశాశ్వతమైనవి పక్కన పెట్టండి, శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఓకే, అశాశ్వతమైన మంచివి కావచ్చు, కానీ అవి అశాశ్వతం కదా, కాబట్టి పక్కన పెడదాం. మంచివే కానీ అవి శాశ్వతం కావు. ఏది శాశ్వతమో మన దేవుని సన్నిధిలో ఉంటుందో అది మంచిది కూడా, కాబట్టి దాని మీద మన టైం ఖర్చు పెడదాం, మన దృష్టి పెడదాం, మన ఆరోగ్యం మన తలాంతరం ఖర్చు పెడదాం. ఇక్కడ ఒక వాక్యం చూస్తాను 14:13, ఇది స్పెషల్ సాంగ్ అండి. వారు సింహాసనం ఎదుటను, ఆ నాలుగు జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకొనగలరు? ఎవరు పాటాలే, కొన్నిసార్లు ఎవరు నా పాట మీరు నేర్చుకోలేరు, మీ పాట నేను నేర్చుకోలేను, మీ మనసులోనే పాడుకుంటూ ఉంటారు. అది కొత్త కీర్తన అన్నమాట, అది పరలోక రాజ్యంలో ఉంది, భూమి మీద కూడా ఉంది. గనుక మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక కొత్త పాట రాసి తీరాల్సిందే. ఓకే, పరిస్థితి ఏంటంటే నేను ఇంకొక ఫేజ్లోకి వెళ్ళే ముందు మీతో మాట్లాడాలి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా, రాజేష్ గారు ఎప్పుడైనా మీరు ఒక పాట రాశారా? మీరు ఎప్పుడైనా సార్ సార్ ఇప్పుడు రెండు రాజేష్లు ఉన్నారు, రాజేష్ కూచిపూడి గారు, రాజేష్ తాట అబ్బో పూడి కూడా కలిసిందే, రాజేష్ తాతపూడి, రాజేష్ కూచిపూడి, రెండు అక్షరాలే తేడా సార్ మీకు. రాజేష్ కూచిపూడి గారు చెప్పండి సార్, మీరు ఎప్పుడైనా ఒక పాట పాట రాశారా? రాశానండి చాలా కాలం క్రితం. అది భద్రంగా ఉందండి ఎక్కడైనా? యవనస్తుల మీద రాశాను. లిరిక్స్ కొంచెం పోయినాయి కానీ. ఎన్ని రాసుంటారు? ఒక పాట రాశాను, ఒకటే. ఓకే, ఒక పాట రాశాను, దాన్ని పల్లవి ఏమైనా జ్ఞాపకం? అది రాసిన తర్వాత వేరే వాళ్ళతో తర్వాత చెప్తాను నాయ్ గారు నేను. తర్వాత నేను అది రాశాను, నేను డిగ్రీ పీజీ చదివేటప్పుడు. ఓకే ఓకే, పీజీ చదివేటప్పుడు వేరే యవనస్తుల మీద రాశాను. కానీ పాడిన తర్వాత వేరే మా ఫ్రెండ్ ఆల్రెడీ ట్యూన్ ఇంకోటి ఉందనేసరికి కొంచెం డిస్కరేజ్ అనిపించింది, తర్వాత మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అదే ప్రాబ్లం. ఓకే, ట్యూన్ అంటే ట్యూన్ మారుద్దాం అండి, లిరిక్ వదిలేయాలి ఇప్పుడు. కరెక్టే, లిరిక్ ఉంది. మాస్టర్ గారు ఏమన్నంటే ఏదైనా పాత ట్యూన్ తీసుకోండి, దాని మీద కొత్త పాట రాయండి అన్నారు. మీరు పాడుకుంటారు? ఓకే ఓకే. ఇప్పుడు నడిపించు నానావా అనే పాటకు హిందీ సాంగ్ ఉందండి, సినిమా సాంగే ఉంది అసలు. యాక్చువల్గా మా శ్రీరామవాణి గారు చాలా పాత హిందీ పాటల మీదే రాసేవారు మంచి ట్యూన్స్ అవి. ఆ తర్వాత మనకు ఆ పాత హిందీ పాటలు తెలియవు, అప్పుడు వాళ్ళైతే ఏమంటారు ఆ సినిమా పాట ట్యూన్ రాసేసాడు అంటారు మా శ్రీరామవాణి గారిని. ఫస్ట్లో అలాగే చేస్తాం, పాత పాటలకే మనం కొత్త పాత ట్యూన్స్కే మనం పాటలు రాస్తాం. కాబట్టి మీరు డిస్కరేజ్ అవ్వకండి. ఇంకోటి అండి, ఎవరు అంటారు మిమ్మల్ని మీరు రాస్తే మీ పేరు బయటకు వస్తే తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, అసూయ కూడా ఉంటుంది కొన్నిసార్లు తెలుసండి, వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు మిమ్మల్ని. కానీ మీరు ఆ పాట బయటకు తీసుకురండి, అవసరమైతే ట్యూన్ మారుద్దాం, దాన్ని ఇక్కడ మళ్ళీ మనం ప్రజెంట్ చేద్దాం. ఏమిటి రాజేష్ గారు, రాజేష్ కూచిపూడి గారు? అవునండి, ఖచ్చితంగా ఖచ్చితంగా. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జెస్సికా, ఎప్పుడైనా నువ్వు ఒక పాట రాసావా తల్లి? జెస్సికా రాసావా? ఎప్పుడు రాసావు, ఎందుకు రాసావు, ఎలా రాసావు? అది నేను హాస్టల్లో ఉన్నప్పుడు రాసాను అండి, ప్రేయర్ లో బాగా ఉండే అప్పుడు. సీనియర్స్ ద్వారా మేము ప్రేయర్ లో బాగా గడిపినప్పుడు నేను అది ఎలా రాసానో కూడా గుర్తులేదు, రాసాను కానీ అది మా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయింది, నాకు ఆ సాంగ్ గుర్తులేదు. అయ్యో, పాడేదాని దాని పల్లవి ఎలా ఉంటుందో చెప్పమ్మా మాటలు కనీసం. అన్నదినము దేవుని కొనియాడేదను అని ఒక లైన్, ఒకటి లైన్ గుర్తుంది. అది ఒక పంచే, ఆ ఒక్క లైనే రాయి, నీ నోట్ పుస్తకం తీసుకొని ఆ ఒక్క లైనే మళ్ళీ రాస్తే దాన్ని మళ్ళీ ఒక డిఎన్ఏ దొరికితే మళ్ళీ ఇంకొక కాపీ చేసేవచ్చు కదండి, అలా చేద్దాం మళ్ళీ ఒక డిఎన్ఏ అనమాట కదండి, మన క్లోనింగ్ చేస్తాం మనం. కాబట్టి నాకు లాస్ట్ సాంగ్ నేను వాడుతున్నా అక్కడ అని చెప్పింది, తన దగ్గర వచ్చింది. అనుషానికి ఒకసారి క్లాస్ కి వచ్చింది కదా అంకుల్, మ్యూజిక్ క్లాస్ లో వచ్చింది. అవునమ్మా, తన దగ్గర ఉంది ఆ సాంగ్. అయితే ఎలాగైనా నువ్వు ఆ పాట సంపాదించాలి. ఓకేనా? ఇప్పుడు మీ పిల్ల ఎక్కడో తప్పిపోయింది, పలానా దగ్గర ఉందంటే తెచ్చుకోరా మీరు? తెలిసిన తర్వాత ఉంటే ఉండే వదిలేస్తే ఇంకేముంటాయి, అమ్మ అమ్మ ప్రేమ ఏది?
మీ పాట మీ బిడ్డ అన్నమాట, మీ పాట మీ బిడ్డ. ప్రస్తుతానికి ఎక్కడో బతుకుతుంది అనుకోండి, నేను అర్జెంట్గా తెచ్చేసుకోండి మీ దగ్గరికి. ఓకే, పాటలు పారేయకండి, దేవుడు మీకు ఇచ్చిన స్వాస్థ్యం అది. మీరు పాటలు వదులుకోకండి, ఒక లైన్ కూడా విడిచిపెట్టకండి. అపర్ణ గారు ఇందాక చెప్పారు మీరు మీ పాట ఏమన్నారు ఉందన్నారు కదా, ఇప్పుడు ఉందా మీ దగ్గర? అమ్మ చూడండి ఒకసారి, మైక్ ఆన్ చేయండి. మీ మైక్ ఆన్ ఆన్ అవ్వలేదమ్మా. ఓకే అమ్మా, నిన్న క్రిస్మస్ పాట రాయమన్నారు కదా, అది కొంచెమే వచ్చింది, అది అది చెప్పండి. పాడను పాడడం కానీ చదవడం కానీ ఏదైనా చేయండి, కొంచెమైనా పర్లేదు. అంటే రాగాలు పెద్ద నాకు రావు ఉండదు, అది రావు ఏదో పాట. ఓకే, ప్రభు యేసు జననం ఎంతో శుభ తరుణం, భూమిలేలేరా రాజు ఉదయించే, నన్ను రక్షించుటకు పరమును చేర్చుటకు నర రూపదారుని యాపవలించే. ఆనందం ఆనందం సంతోషం సంతోషం, పరమును ఏలే రాజు జన్మదినం. ఆనందం ఆనందం సంతోషం సంతోషం, పరమును ఏలే రాజు జన్మదినం. పరమును ఏలే రాజు జన్మదినం. అంతే వచ్చింది. అందరూ చప్పుడు కొట్టండి మీ మైక్ ఆన్ చేసుకొని. అపర్ణ గారు ఎన్ని చప్పట్లు వచ్చేసి సురా వచ్చాయి, ఒక పర్లోకి ఎన్ని చప్పట్లు వచ్చాయి, చాలా బాగుందమ్మా. పాత చూనైనా పర్లేదు, ఇలాంటి చూను ఉందని చెప్పినా పర్లేదు, అది మీ పాట అంతే. మీరు ప్రభు సందు పాడుకుంటారు, ఆ పాట వినసింపుగా ఉందంతే. మీరు పాడండి, ఆ చరణాలు కూడా రాసేయండి. మనం మీ క్రిస్మస్ లో మీ చర్చ్ లో ఆ పాటే మీరు పాడతారు. ముందుగా పాస్ గారు చెప్పండి, ప్రోగ్రామ్ లో నా పేరు పెట్టమని చెప్పండి. ఓకేనా, మేరీ గారు కూడా వాళ్ళ పాస్ గారు చెప్పాలి. మేరీ గారు మీ పాస్ గారు చెప్పండి, ప్రోగ్రామ్ షీట్ లో నా పేరు పెట్టండి, అది నేనే అనుకోండి. రైట్, మరి యాక్చువల్గా టైం అయిపోయింది మనం, ఎందుకంటే నాకు మళ్ళీ 9:00 మహర్షి గారి మ్యూజిక్ క్లాస్ ఉంది. నిన్ను చాలామంది అందరూ కూడా వచ్చారు, దయచేసి మీకు ఓపిక ఉంటే అది కూడా నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ముందు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అలాగ వినగా 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 మీకు అర్థం అవుతుంది. ట్రై చేయండి, 9 to 11, యాక్చువల్ 9 to 10:30 అంటుంటాం, కానీ అలా మెల్లగా 11 అయిపోతుంది. కానీ అవి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అండి, చాలా అద్భుతం. ప్రపంచం అంతా వదిలేసుకున్నారు వాటిని, ఏ చర్చెస్లో కూడా పాడట్లేదు, కేవలం కొన్ని పాటలే, సిట్యుయేషనల్ సాంగ్సే పాడుతున్నారు. పెళ్లిలో మాత్రమే పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే యేసునకు అవి కొన్ని పాడుతుంటారు. అలాగా ఆ సిట్యుయేషన్ వస్తే ఆ పాట పాడుతున్న వదిలేస్తున్నారు. యాక్చువల్ అవన్నీ కుటుంబ ప్రార్థనలో మనం పాడుకోవాల్సినవి, ఎంతో లోతైన అర్థాలు ఉన్నవి అవి, ఆ భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనుభవాలతో రాసినవి. కనుక 9:00 ఇదే ఐడి 4241979607, ఇదే ఐడి, నో పాస్వర్డ్, చక్కగా వచ్చి మీరు 9:30 to 11 పోనీ, ఎంత మీకు ఎప్పుడైతే అప్పుడు దరిదాపు 9 to 11 అంటే 2 hours కదా, 9, 10, 11 2 hours ఒక పావుగంట ఖాళీ దొరికింది అనుకోండి, ఆ పావుగంట వచ్చి కూర్చోండి. మిమ్మల్ని ఎవరు ఏమంటారు, ఎందుకు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు, ఎవరు ఏమన్నారు. ఒక పావుగంట ఖాళీ ఉంటే, అసలు రాజేష్ గారు కూచిపూడి గారు చాలా కాలం వచ్చారు మానేశారు, మళ్ళీ వస్తే బాగుండు. ఏ సార్ కూచిపూడి గారు, మళ్ళీ స్టార్ట్ చేయండి సార్, తప్పకుండా మీరు కంటిన్యూ అవ్వాలి. కనుక ఇవన్నీ వస్తాను, ఖచ్చితంగా రండి. మహర్షి గారు కూడా సంతోషపడతారు, ఎవరైనా వచ్చి చేస్తారు ఉంటే అండి, ఆయనకి చాలా తృప్తిగా ఉంటుంది, ఆయనకు అదొక భరోసా, ఇంతమంది నాతో ఉన్నారు, ఇంతమంది నా కోసం ప్రేయర్ చేస్తున్నారు, అది కూడా ఉంటుంది అనమాట. ఆయన 40 ఎక్స్పీరియన్స్ మనకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి, ఫ్రీగా 40 ఎక్స్పీరియన్స్, ఆయన ఏమీ దాచుకోకుండా ఇచ్చేస్తున్నారండి. కాబట్టి దయచేసి దాన్ని కూడా మీరు వాడుకోండి. ఈరోజుకి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు ఎవరు ప్రార్థన చేయాలి, రాజేష్ కూచిపూడి గారు మీరే ప్రార్థన చేయాలి. మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ
క్రిస్టియన్ లిరిక్స్ ప్రభు రాయడానికి సంబంధించిన అయినా మరి వర్క్షాప్ కొరకు మీ దాసులు మరి శాలమే గారిని మీరు ప్రభు వాడుకుంటున్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన తలాంతులు ప్రభు మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభు రాయగలిగి మా వ్యక్తిగత జీవితాల్లో అనుభవపూర్వకంగా పాడుకుని ప్రభు వాటిని మీ కొరకు ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి ఉపయోగించే ఒక సాధనాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. నేర్పుతున్నటువంటి దైవజనులు మీరు మరింత ప్రభు మీ యొక్క ఆత్మత నింపి ప్రభు మా అందరి క్షేమం కొరకు ప్రత్యేకంగా నేను మిమ్మల్ని స్తుతించడానికి నాయన మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు ఒక సాధనంగా మీరు వాడుకునమని, ఆ మాలో ఉన్న తలాంతులు మీరు బయటకు తీసుకొచ్చి ప్రభు వాటిని మేము ప్రాక్టీస్లో పెట్టి ప్రభు దాన్ని మరి ఉపయోగించుకుంటూ మాకు అనుగ్రహించమని యేసునామలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసినవాని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ, యేసు ప్రభు రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. అందరికి వందనాలండి. మరి లిరిక్ రైటర్స్ రైటింగ్ వర్క్షాప్ లో గ్రూప్ లో మీరు అందరం ఉండాలని కోరుతాను. దయచేసి కొద్ది మందిని అందులో వేసాం, అందులో జాయిన్ చేసాం. ఎవరైతే ఇంకా లేరో నాకు ఒక రిక్వెస్ట్ పంపించండి, పాస్టర్ గారు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో నా పేరు రాయండి, నన్ను మెంబర్గా చేయండి అది. తప్పకుండా నేను చేస్తాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రేపటి నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను, చాలా విషయాలు మీకు పోస్ట్ చేస్తుంటాం. దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, మీ అందరి పేరు నాకు వచ్చేలా చూసుకోండి. రాత్రి 9:00 మళ్ళీ మ్యూజిక్ క్లాస్లో కలుసుకుందామండి. ఓకే, జోనాథన్ చెప్పినానా? ఓకే, సారీ సారీ. ఓకే, మళ్ళీ ఆన్ చేయి నాయన, మళ్ళీ ఆన్ చేయి నాయన, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మరి ఇన్వైట్ చేయి నానా, వాళ్ళ పేర్లు వాళ్ళ నంబర్ నాకు పంపించు, నేను గ్రూప్ లో పెట్టేస్తాను వాళ్ళని. ఓకేనా? రైట్, అందరికి వందనాలు. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదా? ఓకే, రైట్.